Video recording has started. Hi viewers, na peru Prasad. Welcome to Prasad Tech Vision. Friends, manam ee tutorial lo Windows 10 operating system ni ela install cheyali ane dani gurinchi chudabothunnam with drive partitions alage hey Cortana nu kuda use chesi. Friends, manam ee Windows 10 operating system install cheyadaniki meeru DVD lo aina OS ni burn chesukovalsi untadi ledante pin drive ni bootable pin drive ga maarchukovalsi untadi. Meeru rendittlo edaina chesin tarvata ippudu nenu cheppe steps ni follow avandi. Alage ikkada nenu బూట్ మెనూకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ హెచ్పి ల్యాప్టాప్ని యూజ్ చేసి ఓఎస్ చేస్తున్నాను. దాన్ని మనం హెచ్పి ల్యాప్టాప్కి అయితే కంట్రోల్ F9 యూజ్ చేసి మనం బూట్కి రావచ్చు. అలాగే ఒక్కొక్క పీసీకి బూట్కి రావడానికి ఒక్కొక్కటి ఉంటుంది. మీ పీసీకి ఏంటి, డెస్క్టాప్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు, మీ పీసీకి ఏంటి అనేది బూట్ షార్ట్కట్ చూసుకుని ఈ విధంగా బూట్కి వచ్చిన తర్వాత కూడా నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అవ్వండి. అంటే కొన్ని కొన్ని డెస్క్టాప్స్కి F8 నుంచి F12 వరకు ఉండొచ్చు, కంట్రోల్ F8 నుంచి F12 వరకు. అలాగే ఈ హెచ్పి ల్యాప్టాప్కి కంట్రోల్ F9 ఉంది. అలాగే లెనోవో ల్యాప్టాప్స్ అయితే సైడ్ బటన్ ఇస్తాడు బూట్ మెనూకి రావడానికి. మనం బూట్ ఆప్షన్ క్లిక్ చేసి పెన్ డ్రైవ్ ఆర్ డివిడి తీసుకుని బూట్కి రావాల్సి ఉంటుంది. సో కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అందుగురించి మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడ నేను బూట్కి వచ్చిన తర్వాత చెప్తున్నాను. అలాగే మీ పీసీ ఏంటి అనేది చూస్ చేసుకున్న తర్వాత అలాగే బూట్ మెనూ కూడా షార్ట్కట్ చూసుకుని ఆ తర్వాత బూట్ మెనూకి వచ్చి పెన్ డ్రైవ్ ఆర్ డివిడి యూజ్ చేసి బూట్ మెనూకి వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో ఉన్నాం. బ్లైండ్ పీపుల్కి కూడా ఇన్స్టాలేషన్ కావాలి కాబట్టి ఇక్కడ నేను కంట్రోల్ విండోస్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను వాయిస్ కూడా రావడం కోసం. సో ఇక్కడ మనకి వాయిస్ అయితే వచ్చింది. మనం ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ నెక్స్ట్ బటన్ క్లిక్ చేద్దాం. ఒకవేళ మీకు వీడియో క్లారిటీ లేనట్లయితే జూమ్ చేసుకోండి, లేదంటే ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను, మీరేం టెన్షన్ అవ్వద్దు. ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. అలాగే నార్మల్ పీపుల్ అయితే నేను ఏ ఆప్షన్ అయితే చెప్పానో ఆ ఆప్షన్ని మౌస్తో క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్పేస్ బార్ ఇచ్చాను నెక్స్ట్ పైన, మీరు స్పేస్ బార్ ఆర్ ఎంటర్ ఏమైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ ఇచ్చిన తర్వాత రిపేర్ యువర్ కంప్యూటర్ ఇన్స్టాల్ నౌ అని ఉంది. ఇది ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇన్స్టాల్ నౌ ఆల్ట్ ఐ ప్రెస్ చేసినా వెళ్ళిపోతుంది, లేదంటే స్పేస్ బార్. సో ఇక్కడ ఇన్స్టాల్ నౌ పైన స్పేస్ బార్ ఇచ్చాను. స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత మనకి ఆ ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ కొంత అయితే టైం తీసుకుంటుంది, ఒక 5 to 10 seconds. 5 to 10 seconds మీరేం ఫీల్ అవ్వద్దు, అది 10 seconds టైం తీసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏమడుగుతుందంటే ప్రోడక్ట్ కీ అడుగుతుంది. ప్రోడక్ట్ కీ ఉన్న వాళ్ళు ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ ఎడిట్ బాక్స్ని ఫోకస్ చేసి ఆ ప్రోడక్ట్ కీ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను దాన్ని కూడా చూపిస్తున్నాను, ట్యాప్ ప్రెస్ చేస్తూ అక్కడికి వెళ్తున్నాను. కీ ట్యాప్ ట్యాప్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రోడక్ట్ కీ ట్యాప్. ఇక్కడ ప్రోడక్ట్ కీ ఎడిట్ కంట్రోల్ అని ఉంది కదా, ఇక్కడ మనం ప్రోడక్ట్ కీ ఉంటే ప్రోడక్ట్ కీ ఇవ్వచ్చు. ఇక్కడ షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రోడక్ట్ కీ అని ఉంది కదా, నా దగ్గర ప్రోడక్ట్ కీ లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రోడక్ట్ కీ. ఇక్కడ నేను స్పేస్ బార్ ఆర్ ఎంటర్ ఏదైనా ఇస్తున్నాను. ఏదైనా ఇవ్వచ్చు, స్పేస్ బార్ కావచ్చు ఎంటర్ కావచ్చు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడిగింది. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కావాలో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను డౌన్ యారో ప్రెస్ చేస్తూ విండోస్ 10 ప్రో సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి మీకు ఏది కావాలో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్ డౌన్ యారోస్తో చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేస్తూ విండోస్ 10 ప్రో దగ్గరకు వచ్చాను కాబట్టి ఇక్కడ విండోస్ 10 ప్రో దగ్గర నేనున్నాను. ట్యాప్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇస్తున్నాను. మీకు ఏది కావాలో నార్మల్ పీపుల్ అయితే మౌస్తో నేను చెప్పే ఆప్షన్ని ఏది కావాలో ఆ ఆప్షన్ని చూస్ చేసుకొని కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇది కనిపించట్లేదు లెటర్స్ అని అంటే జూమ్ చేసుకోండి. జూమ్ చేసినా కనిపించకపోతే స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను కాబట్టి ఆ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఒకవేళ ఆ లైటింగ్ వచ్చి కెమెరాని ఫోకస్ చేస్తే తక్కువగా కనపడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ నాకు విండోస్ 10 ప్రో కావాలి కాబట్టి విండోస్ 10 ప్రో తీసుకుని దానిపైన కర్సర్ని ఫోకస్ చేసి ట్యాప్ ప్రెస్ చేసి నెక్స్ట్ బటన్ వచ్చింది కదా, ట్యాప్ ప్రెస్ చేస్తే స్పేస్ బార్ ఆర్ ఎంటర్ ఏదైనా ఇవ్వచ్చు.
ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా 5 to 10 seconds లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్కు వెళ్తాం, కాబట్టి వెయిట్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, కనిపించని వాళ్ళు అంటే ఈ లెటర్స్ కనిపించకపోతే క్లియర్గా మీరు చూస్ చేసుకోండి జాగ్రత్తగా. మీరు నేను చెప్పే ఆప్షన్స్ని విని పర్టికులర్గా ఆ విన్న ఆప్షన్స్ని మీరు మౌస్తో కావచ్చు కీబోర్డ్తో కావచ్చు చూస్ చేసుకోండి. ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ చెక్ అడుగుతుంది, అన్చెక్లో ఉంది ఇది, చెక్ చేయాలి దీన్ని మనం. ఇక్కడ స్పేస్ భరిద్దాం, చెక్ అయింది, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి కాబట్టి ట్యాప్ ప్రెస్ చేసి నెక్స్ట్ పైన స్పేస్ బార్ ఆర్ ఎంటర్ ఇద్దాం. ట్యాప్ నెక్స్ట్ వచ్చింది, ఇక్కడ స్పేస్ బార్. ఇక్కడ అప్డేట్ అడిగింది, అలాగే కస్టమ్ అడిగింది. అప్డేట్ అంటే మనకి, అప్గ్రేడ్ అంటే మనకి ఈ ఫైల్స్ అన్నీ ఇలాగే ఉండి మరొకసారి మనం రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమ్ మనకి కావాలి, ఎందుకంటే మనం విత్ డ్రైవ్ పార్టీషన్స్ చేయాలి, అలాగే మనం ఫుల్ ఫార్మాట్ కాకుండా ఓన్లీ సి డ్రైవ్ ఫార్మాట్ చేయాలి అన్న కస్టమే తీసుకోవాలి. ఇక్కడ కస్టమ్ పై ట్యాప్ చేస్తున్నాను. కస్టమ్ అంటే ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ కస్టమ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఎంటర్ బటన్ క్లిక్ చేశాను. ఎంటర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే కస్టమ్ క్లిక్ చేసేసి ఎంటర్ బటన్ క్లిక్ చేసామో, కస్టమ్ పైన కర్సర్ నుంచి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డ్రైవ్స్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఈ డ్రైవ్స్ అన్నిటిని మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి సి డ్రైవ్ పై డైరెక్ట్ గానే ఫోకస్ అయిపోద్ది. ఇది మనకి సి డ్రైవ్, ఇక్కడే మనకు వచ్చి కర్సర్ అయితే ఫోకస్ అయిపోద్ది. పైన ఉన్న డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో 16 MB, అలాగే 100 MB, సిస్టమ్ రిజర్వ్డ్ 499 MB, ఇవన్నీ సిస్టమ్ రిజర్వ్స్కి వెళ్ళిపోతాయి, కాబట్టి వాటిని మీరు కదపాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఓన్లీ సి డ్రైవ్ ఫార్మాట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఈ సి డ్రైవ్ పైన కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ని ఇలాగే ఉంచేసి సి డ్రైవ్ పైన ఫోకస్ చేసి ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ ఫార్మాట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే మీకు ఇక్కడ రెండు విధాలుగా చెప్తున్నాను, ఎవరో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓన్లీ సి డ్రైవ్ ఫార్మాట్ అంటే సి డ్రైవ్ ఫార్మాట్ చేస్తే మీ డాక్యుమెంట్స్లో ఉన్నవి, డెస్క్టాప్ పైన సేవ్ చేసినవి, సి డ్రైవ్లో సేవ్ చేసిన ఫైల్స్ మాత్రమే పోతాయి. ఒకవేళ మీరు అడిషనల్గా ఏమైనా ఫొటోస్ వీడియోస్ అలాంటి ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటే. సో అలా కాకుండా మీకు సి డ్రైవ్ ఫార్మాట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ వరకే పోతాయి. కాబట్టి ఈ డిఈఎఫ్ ఇంకా అడిషనల్ డ్రైవ్స్ ఏమున్నాయో దాంట్లో పోవు. కాబట్టి ఇప్పుడు సి డ్రైవ్ గురించి మాట్లాడుతున్నాను నేను ఫస్ట్. ఇది 2 మినిట్స్ మాట్లాడతాను, దీని తర్వాత ఫుల్ ఫార్మాట్ గురించి మాట్లాడతాను. ఈ సి డ్రైవ్ ఫార్మాట్ గురించి మాట్లాడడం అవగానే ఇనఫ్ చెప్తాను, అప్పుడుతో ఓన్లీ సి డ్రైవ్ ఫార్మాట్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్లు మనకి. ఇదే వీడియోలో రెండు చెప్తాను. సో కాబట్టి ఇక్కడ మనం సి డ్రైవ్ పైన ఫోకస్ చేశాను, ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ ఫార్మాట్ ట్యాప్ ఫార్మాట్ పైన ఎంటర్ ఇచ్చాను, అలాగే ట్యాప్ ప్రెస్ చేసి ఓకే బటన్ పై ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ మనకి డ్రైవ్ జీరో పార్టిషన్ 4. ఇక్కడ ఇది ఫార్మాట్ అయిపోయింది. మనం ట్యాప్ 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 ప్రెస్ చేద్దాం. ఇక్కడ దీనిపైన కర్సర్ని ఫోకస్ ఉంచాం కదా, అదే కర్సర్ని అలాగే ఫోకస్ ఉంచి అప్ డౌన్ యారోస్తో యూస్ చేసుకుని సి డ్రైవ్ పైన ఫోకస్ ఉంచాం. ఇక్కడ సి డ్రైవ్ పై ఫోకస్ ఉంచాం కదా, ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఓన్లీ సి డ్రైవ్ ఫార్మాట్ అయిపోయి మనం ఇక నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోతాం. సెవరల్ టైమ్స్ రీస్టార్ట్ అయిపోయి మనకి సిస్టమ్ సెటప్ అడిగేస్తుంది, అంటే సెటప్ చేసేస్తే మనం ఓఎస్ కంప్లీట్ చేసేసుకున్నట్లే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా మనం చేస్తే ఏమవుతుందంటే, టోటల్గా మనం ఓన్లీ సి డ్రైవ్ ఫార్మాట్ చేస్తాం, డాక్యుమెంట్స్లో ఉన్నవి, డెస్క్టాప్ పైన సేవ్ చేసినవి, సి డ్రైవ్లో సేవ్ చేసుకున్న ఫైల్స్ మాత్రమే పోతాయి. ఒకవేళ మీరు ఏమన్నా ఫొటోస్ వీడియోస్ అలాంటి సేవ్ చేసుకుని ఉంటే, లేదు మాకు డి డ్రైవ్లో కూడా అంటే డి డ్రైవ్లో ఉన్నాయి మీకు కాబట్టి ఆ డి డ్రైవ్లో ఏం కావు, అవన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి డి డ్రైవ్ సి డిఈఎఫ్ జిహెచ్ ఎన్ని డ్రైవ్స్ ఉన్నా అవన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి ఓన్లీ సిని ఫార్మాట్ చేసుకోవాలి అని అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో సి డ్రైవ్ గురించి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇక సి డ్రైవ్ ఫార్మాట్ కంప్లీట్ అయిపోయినట్లు. తర్వాత సెటప్ విజార్డ్ మనం ఫుల్ ఫార్మాట్ చేసిన తర్వాత కూడా అదే విధంగా చేసుకోవాలి.
సో ఈ సి డ్రైవ్ ఓన్లీ ఫార్మాట్కి సంబంధించి సబ్జెక్ట్ ఇది ఇనఫ్. సో ఇప్పుడు మనం ఫుల్ ఫార్మాట్ గురించి చూద్దాం. ఇక్కడ మనం ఫుల్ ఫార్మాట్కి అయితే ఇవన్నిటిని మనం డిలీట్ చేసేయాలి. డ్రైవ్స్ అన్ని డిలీట్ చేస్తే ఒక్కటే అనాలకేటెడ్గా అవుతుంది. డ్రైవ్స్ అన్ని డిలీట్ అయిపోయి, అంటే ఇప్పుడు మనం కొత్త హార్డ్ డిస్క్ కొంటే కూడా 1000 GB హార్డ్ డిస్క్ అనుకోండి, 1 TB హార్డ్ డిస్క్కి మనకి 935.5 GB అట్లా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం వీటిని అన్నిటిని డిలీట్ చేసేసుకోవాలి ఫస్ట్ వన్. సో ఇక్కడ మనం దానికోసం ఏం చేయాలంటే అప్ డౌన్ యారోస్తో ఈ టోటల్గా రికవరీతో కూడా సిస్టమ్ రిజర్వ్డ్ ఇవన్నిటితో కూడా డిలీట్ చేసేయాలి. కాబట్టి ఇక్కడ రిజర్వ్డ్ పైన ఫస్ట్ డ్రైవ్ పైన నేను ఫోకస్ చేశాను. ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేసి డిలీట్ పైన ఎంటర్ ఇస్తాను. ఇక్కడ మనం ఈ డ్రైవ్స్ అన్నిటిపైన ఫోకస్ చేస్తూ మొత్తం ఇక్కడ ఉన్న డ్రైవ్స్ అన్ని డిలీట్ చేసేయాలి. ఇక్కడ ట్యాబ్ 2 times ట్యాబ్ ఇచ్చాను, డిలీట్ బటన్ ఎంటర్, ఓకే బటన్ ట్యాబ్ ఎంటర్. ఇదే విధంగా అన్ని డ్రైవ్స్ ని డిలీట్ చేసేయాలి. సో ఒకసారి డౌన్ యారో ప్రెస్ చేయగానే మనకి ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ డ్రైవ్ పార్టీషన్ వన్ అని అంది కదా, ఇక్కడ మనం దానిపైన ఫోకస్ ఉంది. ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేద్దాం, డిలీట్ బటన్ ప్రెస్ చేసేద్దాం. ఓకే బటన్ ఇచ్చేసాం, అది కూడా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ టోటల్ గా మనం ఇవన్నీ డిలీట్ చేసేయాలి. అదే విధంగా ఇక్కడ ఈ డ్రైవ్ పైన ఫోకస్ ఉంచాను, ట్యాప్ ట్యాప్ టు డిలీట్ ఎంటర్, డిలీట్ పైన ఎంటర్ ఇచ్చాను, అలాగే ట్యాప్ ప్రెస్ చేసి ఓకే పైన ఎంటర్ ఇచ్చాను. అదే విధంగా ఇక్కడ ఉన్న డ్రైవ్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను. అదే విధంగా డిలీట్ చేస్తున్నాను డ్రైవ్స్ అన్ని. మీరు ఇక్కడ ఉన్న డ్రైవ్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా డిలీట్ చేసుకోవాలి. సో టోటల్గా ఇక్కడ ఉన్న డ్రైవ్స్ అన్నిటిని నేను డిలీట్ చేసేసాను. ఇక్కడ డిలీట్ చేసేసిన తర్వాత మనకి అనాలకేటెడ్ స్పేస్ వచ్చేసింది. Drive 0 unallocated space total size 931.5 GB, free space 931.5 GB. ఈ టోటల్ గా మనం 1 TB హార్డ్ డిస్క్ కొనుక్కున్నప్పుడు కొత్తదైనా లేదా మనం ఫుల్ ఫార్మాట్ చేసుకున్న 931.5 GB వస్తుంది 1 TB హార్డ్ డిస్క్ కి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫుల్ ఫార్మాట్ చేయడం కోసం మనం కొత్త హార్డ్ డిస్క్ కొనుక్కున్న ఇదే ప్రాసెస్ ఇక్కడ నుంచి ఇప్పుడు మన హార్డ్ డిస్క్ ని పార్టిషన్స్ చేయాలన్నా ఇదే ప్రాసెస్. కాబట్టి ఇక్కడ 931.5 GB ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం అనాలకేటెడ్ స్పేస్ ఇది, దీన్ని మనం పార్టీషన్స్ చేయాలి. పార్టీషన్స్ చేయాలంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇక్కడ ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేసి న్యూ పైన ఎంటర్ ఇవ్వాలి. సో ఇక్కడ డ్రైవ్ 0 అనాలకేటెడ్ అని ఉంది కదా, అది మనకి 931.5 GB ఉంది. సో కాబట్టి ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ న్యూ దగ్గరికి వెళ్తాను, న్యూ బటన్ పైన ఎంటర్ ఇస్తున్నాను. న్యూ పైన ఇక్కడ సైజ్ అండ్ మెగాబైట్స్ అని ఉంది కదా, ఇక్కడ టోటల్ గా కంట్రోల్ ఏ ప్రెస్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేశాను. అలాగే ఇక్కడ మనకి ఎంత జీబీ కావాలి అంత జీబీని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటాం. ఇక్కడ నేను సిడిఈ నేను చూస్ చేసుకుంటున్నాను, ఆ మూడు డ్రైవ్స్ పెట్టుకుంటున్నాను. మీకు ఎన్ని డ్రైవ్స్ కావాలో అన్ని డ్రైవ్స్ ని పెట్టుకోవచ్చు. సో ముందుగా మనం సి డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సి అంటే మనం సాఫ్ట్వేర్, ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ కి సంబంధించినవన్నీ ఈ సి డ్రైవ్ లో ఉంటాయి. మనం అడిషనల్ డేటా ఏది ఈ సి డ్రైవ్ లో సేవ్ చేసుకోకూడదు, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అలాగే డిఈ నేను డేటా కోసం రెండు పార్టీషన్స్ చేసుకుంటున్నాను, ఒకటి ఆడియోస్ కోసం, రెండు వీడియోస్ కోసం. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీరు దేనికోసమైనా క్రియేట్ చేసుకోండి, ఎన్ని డ్రైవ్స్ అయినా క్రియేట్ చేసుకోండి, ఇక్కడ మనం పార్టీషన్స్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ న్యూ అనే దానిపైన క్లిక్ చేయగానే ఒక నెంబర్ అయితే వచ్చింది, ఆ నెంబర్ని కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే టోటల్గా అంతా డిలీట్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ పార్టీషన్స్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను సి డ్రైవ్కి 50 GB తీసుకుంటున్నాను. మీరు 50 తీసుకోండి, 100 తీసుకోండి, 150 తీసుకోండి, అది ఎలా అంటే 1024 x 50 నేను తీసుకుంటున్నాను. ఇక్కడ 1024 x 50 తీసుకుంటే
battery may run out soon, 15% remaining. So ikkada 51200 vaste idi 50 GB ki manaki number ante 1024 into 50 దానిలో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే 1024 ఇంటూ 100 క్యాల్కులేటర్లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. 1024 ఇంటూ 150 దానిలో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేసి ఆ నెంబర్ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 51200 1024 ఇంటూ 50 ఇస్తే 51200 వస్తుంది. 5 1 2 00. సో ఇక్కడ 00 వచ్చింది కదా. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేసి అప్లై ఇచ్చేద్దాం. ఇక్కడ విండో సెటప్ ఓకే అని అడిగింది కదా, ఓకే బటన్ పైన ఎంటర్ ఇచ్చేద్దాం. ట్యాప్ ప్రెస్ చేసి అప్లై ఇచ్చాను. అప్లై అంటే ట్యాప్ ప్రెస్ చేసి ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఓకే అడిగింది, ఎంటర్ ఇచ్చేసి ఓకే అని ఇచ్చాను. సో కాబట్టి ఇది మనకి డ్రైవ్ అయితే సి డ్రైవ్ పార్టిషన్ అయిపోయింది. డ్రైవ్ 0 పార్టిషన్ 4 టోటల్ సైజ్ 49.4 GB, ఫ్రీ స్పేస్ 49.4 GB. ఈ సి డ్రైవ్ ని మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. పైన ఉన్నవన్నీ కూడా సిస్టమ్ రిజర్వ్డ్, అవన్నీ వదిలేయండి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కిందకు వస్తే సి డ్రైవ్ మనం క్రియేట్ చేసాం కదా, ఇక్కడ అనాలకేటెడ్ ఉంది. Drive 0 unallocated space total size 881.5 GB, free space 881.5 GB ఉంది. సో ఇక్కడ ఇది అనాలకేటెడ్ కాబట్టి ట్యాప్ ప్రెస్ చేసి న్యూ దగ్గరికి వస్తున్నాను. న్యూ మనం ప్రోగ్రామ్ ఫైల్స్ కోసం సి తీసుకున్నాం, సీని అక్కడ ఉంచేసాం. నాకు 50 GB సరిపోతుంది కాబట్టి 50 తీసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. కొంతమంది 70 తీసుకుంటారు, కొంతమంది 90, 100, 150 కూడా తీసుకుంటారు, 200 కూడా. మీ ఇష్టాన్ని బట్టి సి డ్రైవ్ని చూస్ చేసుకోండి. సి డ్రైవ్ అంటే ఓన్లీ మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే సిస్టమ్ ప్రోగ్రామ్స్ మాత్రమే దానిలో ఉంటాయి. మీ డేటా ఏది సేవ్ చేసుకోకూడదు అసలు మామూలుగా, దాని రూల్ అయితే. కాబట్టి మీరు మీ ఇష్టం, అది ఇంకా మీరు ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి సి డ్రైవ్కి. దాని తర్వాత డిఈఎఫ్ ఇక్కడ కూడా 100 100 పెట్టుకోవచ్చు, 50 50 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. 50 50 కావచ్చు, 100 100 కావచ్చు, 150 కావచ్చు, 200 కావచ్చు, ఎన్ని డ్రైవ్స్ కావాలంటే అన్ని డ్రైవ్స్ని మీ స్పేస్ని బట్టి చూస్ చేసుకోండి. ఇక్కడ నేను దీనిలో రెండు పార్టిషన్స్ అంటే మూడు పార్టిషన్సే చేసుకుంటున్నాను, సి ప్రోగ్రామ్ ఫైల్స్కి, డిఈ అంతే. నేను ఆ మూడు డ్రైవ్స్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చిన అన్ని డ్రైవ్స్ని క్యాల్కులేట్ చేసి చేసుకోండి. సో కాబట్టి ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తూ న్యూ దగ్గర, డౌన్ ఎరో ప్రెస్ చేసి అనాలకేటెడ్ దగ్గర ఉంచాను. అలాగే ట్యాప్ ప్రెస్ చేస్తూ న్యూ దగ్గరకు వచ్చాను. న్యూ పైన ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ కంట్రోల్ ఏ డిలీట్ బటన్. ఇక్కడ టోటల్గా సెలక్షన్ అంతా డిలీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 1024 ఇంటూ 300 క్యాల్కులేట్ చేస్తే 1024 ఇంటూ 300 క్యాల్కులేట్ చేస్తే మనం 307200 ఈ నెంబర్ వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ని ఇచ్చాను. ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి అప్లై ఇస్తున్నాను. సో ఇక్కడ అప్లై ఇచ్చిన తర్వాత మనకి ఇది 300 కి అయిపోయింది డ్రైవ్ పార్టిషన్. ఇక్కడ 300 GB వచ్చేసింది కాబట్టి లాస్ట్ వన్ అనాలకేటెడ్. Drive 0 unallocated space total size 581. మీరు దీన్ని కూడా ఇదే విధంగా ఎన్ని పార్టిషన్స్ కావాలంటే అని చేసుకోవచ్చు. నాకు పార్టిషన్స్ అక్కర్లేదు కాబట్టి మీరు ఎన్ని పార్టిషన్స్ చేసినా లాస్ట్ డ్రైవ్ను మాత్రం అనాలకేటెడ్గా వదిలేయొద్దు. ఇది లాస్ట్ డ్రైవే కదా, అయిపోతుంది, ఇంకేం ప్రాబ్లం లేదు, మనం దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని వదిలేయకుండా అనాలకేటెడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5-6 పార్టిషన్స్ చేశానండి. చేసిన తర్వాత లాస్ట్ డ్రైవ్ అనాలకేటెడే కాబట్టి దీనిపైన ఫోకస్ చేశాను. కాబట్టి దీన్ని ఇలా వదిలేసి నేను ఇన్స్టాల్ చేసేసుకుంటే కుదరదు, ఈ అనాలకేటెడ్ వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ట్యాప్ ప్రెస్ చేసి ఈ అనాలకేటెడ్ని కూడా మనం పార్ట్ చేసేయాలి. అంటే పార్ట్ చేయడం అంటే ట్యాప్ ప్రెస్ చేద్దాం. న్యూ బటన్, ఇక్కడ సైజ్ అండ్ మెగాబైట్స్ ఎడిట్ అని ఉంది కదా. ఇక్కడ మనకి అదేంటంటే అనాలకేటెడ్లో టోటల్ స్పేస్కి నెంబర్ డైరెక్ట్గా అదే తీసేసుకుంది. కాబట్టి ఆ డైరెక్ట్ ఏదైతే అనాలకేటెడ్ ఉందో అనాలకేటెడ్ మొత్తాన్ని మనం ఈ డ్రైవ్గా చేసేస్తున్నాం. అంటే ఈ డ్రైవ్కి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్లై ఇచ్చేద్దాం. అప్లై అంటే ట్యాప్ ప్రెస్ చేసి ఎంటర్ ఇచ్చేసాను. List view control.
Drive 0 partition 6 total size 581.5 GB free space 581.5 GB. Total ga manaki e drive kuda complete ga create ayipoyindi. Kabatti manam ippudu varaku drives anni partition aithe cheseskunnam. మనం కొత్త హార్డ్ డిస్క్ అయినా ఇంతే, అలాగే మన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ని ఫార్మాట్ చేసుకుని మనం చేసుకున్న ఇంతే ప్రాసెస్. ఇదే విధంగా ఉంటది. షట్ బటన్ ఇస్ నౌ ఫ్లాష్ ఆఫ్. బటన్ ఇస్ నౌ టచ్ ఆఫ్. ఏదైతే వీడియో ఉందో వీడియో పైన క్లిక్ అయిపోయింది. క్లిక్ అవడం వల్ల షట్టర్ పైన క్లిక్ అవడం వల్ల వీడియో ఆగిపోయింది. సో ఇక్కడే నుంచే ఉన్నానండి నేను. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరైనా సరే. డ్రైవ్ పార్టిషన్స్ మనం కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇంతకు ముందు ఓన్లీ సి డ్రైవ్ పార్టిషన్ గురించి మాట్లాడుకున్నాం. సో సి డ్రైవ్ పార్టీషన్ ఎలా అయితే చేయాలని అనుకున్నామో అదేవిధంగా ఇప్పుడు మనం ట్యాప్ ట్యాప్ టు నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. సి డ్రైవ్ మీద మనం పెట్టేసి కర్సర్ని ఇక్కడ మనం ఈ 49.4 జీబీ ఉంది కాబట్టి ఇది సి డ్రైవ్. ఈ సి డ్రైవ్ కాబట్టి ఇక్కడ మనం ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేసి ఫార్మాట్ చేసుకోవాలి. నేనైతే ఫార్మాట్ చేసుకుంటాను. ఫార్మాట్ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఫార్మాట్ చేసుకుని ఒకసారి నేను ఇన్స్టాల్ చేస్తాను. ట్యాప్ ట్యాప్ టు ఫార్మాట్ ఫార్మాట్ పైన ఎంటర్ ఇచ్చాను. అలాగే ఓకే అడుగుతుంది, క్యాన్సిల్ అడుగుతుంది. ట్యాప్ ప్రెస్ చేసి ఓకే బటన్ ఇచ్చాను. Drive 0 partition 4 total size 49.4 GB free space 49.3 GB. ఇది ఫార్మాట్ చేసిన తర్వాత 49.4 జీబీ ఉన్నది 49.3 జీబీకి వచ్చింది. సో కాబట్టి ఏం పర్లేదు, ఎవరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను 49.3 జీబీ ఉంది కదా, ఇక్కడ నేను దీంట్లో దీనిపైన కర్సర్ నుంచాను. ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేసి నెక్స్ట్ బటన్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ ఇక్కడ మనకి పర్సెంటేజ్ అయితే 0కి వచ్చేసింది. కాబట్టి ఇది టోటల్గా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయి, అంటే ఈ పర్సంటేజ్ అంతా ఇన్స్టాల్ అయిపోయి 100%కి వచ్చిన తర్వాత 2 times రీస్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం రీస్టార్ట్ అంటే ఇది ఒకసారి షట్డౌన్ అయ్యి రీస్టార్ట్ అయిన తర్వాత, సెకండ్ టైం రీస్టార్ట్ అయిన తర్వాత మనకి ఇంకా కొంత సెటప్ ఉంది. అంటే మన రీజన్ సెలెక్ట్ చేసుకోవడానికి, కీబోర్డ్కి, అలాగే వైఫై కనెక్ట్ చేసుకోవడానికి, యూజర్ నేమ్ ఇవ్వడానికి, అలాంటి వాటికి ఇంకా మనకి ఇంకో స్టెప్ ఉంది. కాబట్టి ఇది 1%కి రాగానే నేను ఈ వీడియోని ఆఫ్ చేసి, అలాగే ఆ సెటప్ విజార్డ్ రాగానే నేను ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను. కాబట్టి ఇక్కడ 1%కి వచ్చే వరకు చూద్దాం మనం. ఈ 1%కి రాగానే మనం ఏదైతే ఆ వీడియో సెటప్ ఉందో సెటప్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ గెటింగ్ ఫైర్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్స్టలేషన్ 1% అంది కదా. ఇది 100% అయిన తర్వాత 2 times రీస్టార్ట్ అవుతుంది. సెవెరల్ టైమ్స్ రీస్టార్ట్ అయిన తర్వాత మనకి సెటప్ విజార్డ్ వస్తుంది. ఆ సెటప్ విజార్డ్ దగ్గర నుంచి మళ్ళీ మనం కలుద్దాం. కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియోని ఆఫ్ చేస్తున్నాను. సెటప్ విజార్డ్ నుంచి మళ్ళీ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైతే పీసీ సెటప్ విజార్డ్ ఉందో సెవెరల్ టైమ్స్ రీస్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. హే కార్ట్ అన్న కూడా అదే ఎనేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి నేను చెప్పే స్టెప్స్ ని మాత్రమే ఫాలో అయిపోండి. Your region is set to the United States. Is that right? Region selection, yes. Only yes, no, cheppandante. Your keyboard is set to US. Want to stick with that? Yes. Do you also type with another keyboard layout? No. Now let's get you connected to a network. That way you can get updates, apps, and cat videos as soon as possible. How about the first one on the list? Want to use that one? Skip for now. Type what you want to name your account.
ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనం చేసాం ఫస్ట్ వన్ రీజన్, మనం ఏ యుఎస్లో ఉంది, సో కావాలంటే మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ యుఎస్ కీబోర్డ్, యుఎస్లో ఉంది, యుఎస్ కీబోర్డ్ కాకుండా ఇండియా కీబోర్డ్ కావాలంటే ఇండియా కీబోర్డ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా మీరు ఏ కీబోర్డ్, ఏ రీజన్ ఏంటి, కీబోర్డ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను యుఎస్ రీజన్ యుఎస్ కావాలి, అలాగే కీబోర్డ్ కూడా యుఎస్ఏ కావాలి, అలాగే వైఫైని కనెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఎస్ అనండి, లేదంటే నో స్కిప్పర్ నౌ అనేస్తే సరిపోతుంది. అలా అక్కడ వరకు అయిపోయింది మనకి, స్కిప్పర్ నౌ చెప్పేసాను. మీరు కావాలంటే కనెక్ట్ చేసుకోవాలంటే ఏ నెట్వర్క్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మూడు స్టెప్స్ ఇక్కడ వరకు. ఇక్కడ నాలుగో స్టెప్ వచ్చేసరికి మన పేరు ఇవ్వాలి. పేరు ఇవ్వడానికి ఇక్కడ మనం మనకి బ్లైండ్ పీపుల్ అయితే ఇది స్పీక్అవుట్ చేయదు కాబట్టి ఇక్కడ దానికోసం కంట్రోల్ విండోస్ ఎంటర్ ప్రెస్ చేస్తే నరేటర్ వస్తుంది. సో మీరు ఈ స్టెప్స్ అన్నీ కూడా కోటనాతో కాకుండా నరేటర్తో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్లోనే కంట్రోల్ విండోస్ ఎంటర్ ఇచ్చేసి మీరు ఆ రీజన్ని, కీబోర్డు, వైఫై లిస్ట్ ఇవన్నీ మీరు కీబోర్డ్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్యాప్ ట్యాప్ని యూస్ చేసి, అప్ డౌన్ ఆరోస్ కీస్ని యూస్ చేసి. సో కాబట్టి ఇక్కడ ప్రసాద్ యూజర్ నేమ్, ఎవరిదైతే యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ది నేమ్ ఇవ్వాలి. కాబట్టి మీరు ఏ యూజర్ నేమ్ ఇవ్వాలనుకుంటే అది ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. కాబట్టి ఇక్కడ నేనైతే ప్రసాద్ అనే వ్యక్తి అనగా నేను యూస్ చేస్తున్నాను కాబట్టి, సో ఇక్కడ నా పేరు ఇచ్చుకోవాలని అనుకుంటున్నాను, అది ఇస్తున్నాను. PRASAD ప్రసాద్ అని ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ ట్యాప్ ప్రెస్ చేసి నెక్స్ట్కి వచ్చాను, ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్ సేమ్ ఇవ్వాలి. అక్కడ పాస్వర్డ్ ఇవ్వట్లేదు కాబట్టి నేనైతే నెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ట్యాప్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఎంటర్ ఇచ్చాను. మనకు కావాలంటే కావాలని, వద్దంటే వద్దని చెప్పొచ్చు. నో Windows setup, just a moment. These are the settings Microsoft recommends. Go ahead and review them, and select accept when you're ready. Microsoft.windows.cloud experience host, accept button. So ఇక్కడ accept button ఉంది. Control, Microsoft.windows.cloud experience host, accept button. మనం ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ accept button దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు accept button పైన ఫోకస్ అయి ఉంటుంది, ఒకవేళ లేని పక్షాన మీరు ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ యాక్సెప్ట్ బటన్ దగ్గరకు వచ్చి స్పేస్ బార్ ఆర్ ఎంటర్ ఇచ్చేయండి. మనకి ఇంకా పీసీ ఇన్స్టలేషన్ అంటే విండోస్ 10 కావచ్చు, 7 కావచ్చు, ఏదైనా సరే ఈ స్టెప్ లాస్ట్ వన్. సో కాబట్టి మనకి 7 ఇక్కడ చేయట్లేదు కాబట్టి 7 గురించి మనం డిస్కస్ చేయొద్దు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ యాక్సెప్ట్ పైన స్పేస్ బార్ ఇస్తున్నాను. ఇంకా టోటల్గా మనకి ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది, డైరెక్ట్గా డెస్క్టాప్కి వచ్చేస్తాం. సో కాబట్టి ఇక్కడ నేను స్పేస్ బార్ ఇస్తున్నాను. Windows setup, just about Microsoft.windows. Almost done now. We just need to get a few more things polished up for you, and Windows will be all yours. Looking forward to helping out. Alert. సో ఇక్కడ ఇది మనకి కంప్లీట్ అయిపోవడానికి ఒక This might take a few minutes. Starting narrator, don't turn off your PC. మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ ఏదైతే విజర్డ్ ఉందో ఇది కంప్లీట్ అవడానికి, అంటే ఇది మనకి ఇన్స్టలేషన్ ఇంకా జరుగుతుంది కాబట్టి, రన్నింగ్లో ఉంది కాబట్టి టర్న్ ఆఫ్ చేయొద్దు పీసీని అని చెప్తుంది. ఇది కొంచెం ఫ్యూ మినిట్స్ పడుతుంది కాబట్టి ఒక 2 to 5 minutes వరకు దీన్ని ఏం మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, అలా వదిలేయండి. సో కాబట్టి మీరు ఇంకొక 1 minute ఆగినట్లయితే డెస్క్టాప్కి వచ్చేస్తాం మనం. ఒక 1 minute నేను డెస్క్టాప్కి కూడా రాగానే నేను ఈ వీడియోని ఎండ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు పీసీని టర్న్ ఆఫ్ చేయకూడదు. నేను ఇందాక 1%కి వచ్చిన తర్వాత సెవెరల్ టైం రీస్టార్ట్ అవుతుంది అన్నాను. రీస్టార్ట్ అయిన తర్వాత నేను మీకు వీడియోలో కలిశాను, కలిసిన తర్వాత ఈ స్టెప్స్ అన్నీ నేను చేశాను. అలాగే ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా డెస్క్టాప్కి అయితే పీసీ వచ్చేస్తుంది. సో నేను నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ ఈ పీసీ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓఎస్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెససరీ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయడం ఎలా అనే వాటి గురించి నేను ఇంకా ఫ్యూచర్ ట్యూటోరియల్స్ చేస్తాను. అలాగే ఇంతకు ముందు చేసిన ట్యూటోరియల్స్లో మనం ఓఎస్ బర్న్ ఎలా చేయాలి అనేది కూడా ఉండింది ఆల్రెడీ. సో కాబట్టి ఎవరైనా కావాలి అంటే మీరు ఆ ప్లేలిస్ట్ ఆర్ ప్రసాద్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి విండోస్ 10 ఓఎస్ని మనం డివిడీలోకి ఎలా బర్న్ చేయాలి అనేది కూడా ఉంది. ఒకవేళ పోర్టబుల్ పెన్ డ్రైవ్ లేనట్లయితే నేను ఆ వీడియోని కూడా ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ డివిడీకి సంబంధించి కూడా పర్ఫెక్ట్గా లేని పక్షాన దాన్ని డిలీట్ చేసి మళ్ళా నేను రీఅప్లోడ్ అయితే చేస్తాను. మంచి ప్రాసెస్, ఒకవేళ ప్రాసెస్ అది కొంచెం ఏమన్నా వేరే ప్రాసెస్ ఉండి మీకు టఫ్ ప్రాసెస్ ఉంటే నేను అది డిలీట్ చేసి
ఈజీగా ఉండే ప్రాసెస్ని ఇన్స్టాల్ చేస్తాను. సో కాబట్టి ఇది మనకి దగ్గరకు అయితే వచ్చేసింది, మనం డెస్క్టాప్కి వచ్చేయడానికి రెడీగా అయితే ఉన్నాం. సో ఈ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, డెస్క్టాప్కి వచ్చేసాం. ఇక్కడ రీసైకిల్ బిన్, ఇక్కడికి వచ్చేసాం మనం. సో ఇక్కడ మనకి డెస్క్టాప్ అయితే వచ్చేసింది. సో నేను మీకు నెససరీ సాఫ్ట్వేర్స్ నుంచి నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కాబట్టి మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ విత్ డ్రైవ్ పార్టిషన్స్ మనం ఈరోజు ఈ వీడియోలో చూసాం. కాబట్టి ఇది టోటల్ డ్రైవ్ పార్టిషన్స్తో కూడా కలిపి విండోస్ 10 ఓఎస్ని ఇన్స్టాల్ చేసే విధానం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. షట్టర్.